हम तुम एक कमरे में बंद हो, एक कमरे में। हाय कांचना, మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చారా? ఎండలో పడి వచ్చారు. మంచిలు తాగుతారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? నేను మీ మర్యాదల కోసం రాలేదు. నేను కాశీలో ఉండగా మా తమ్ముడు ఆర్కోణం ఇక్కడికి వచ్చాడని తెలిసింది. వాడిని చూద్దామని కాశీ నుంచి లారీ ఎక్కొచ్చాను. ఆర్కోణం, ఒరే ఆర్కోణం. ఆయన లేరు. లేడా? ఏమైపోయాడు? వచ్చారండి, వెళ్తూ వెళ్తూ మా అమ్మకి. ఆయన వచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. అయ్యో, అనవసరంగా ఇంత దూరం వచ్చానే. సరే కాంచనా, నీ కోసం కాశీ నుంచి ఈ బుర్రగల్ని తీసుకొచ్చాను. తీసుకో, వస్తాను. ఎక్కడికండి? ఈసారి రామేశ్వరం వెళ్ళిపోతాను. అల్లుడు గారు, మీరు రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఇక్కడే ఉండిపోండి. ఇదిగో తెలుసా నీకు? ఏడే చిత్రాంగి పుట్టింటికి వచ్చేసింది. అత్తతో పోట్లాడు పెట్టుకుందంట, వాళ్ళ ఆయన తన్ని తగిలేశాడు. ఏమే చిత్ర, నీ ఆయన్ని వదిలేశావంటరా? నీ అల్లుడు నీ కూతురు జడ కోసం పంపించాడంట. అదేం తప్పు చేసింది పెద్దమ్మా? ఎంత పొగరే నీకు? నీకెంత పొగరే నా అంతమాట అంటే నా మొగుడు నా ఇష్టం, మీరు తిట్టుకుంటా కొట్టుకుంటా, నీకెందుకంట? చిత్ర, చిత్ర ఏంటి ఏంటి? నేను మీ పెళ్ళానా? కాదు, ఉప్పుడు గతిని. అలా ఊళ్ళో వాళ్ళంత అనుకుంటున్నారు, అలా ఊళ్ళో వాళ్ళంత అనుకోవాలని మీరు ప్రవర్తిస్తున్నారు కదా? కట్టుకున్నాడు దాన్ని కాపాడలేని మగాడు మీరు. మీ మహానికి ఒక పెళ్లిని పెళ్ళాను, పెళ్ళని. ఇది బజార్ పంపు కాదు, పరువు మర్యాద గల ఇల్లు. వెళ్ళి మీ కోరికలు తీర్చేందుకు ఒక బజార్ దాన్ని కొనుక్కోండి, వెళ్ళండి. ఉరువులు మెరుపులు లేకుండా ఏమిటయ్యా ఈ పిడుగుల వర్షం? ఈ పేటలో వాళ్ళు మంచి వాళ్ళు కారు బాబు. ఎదుటి వాళ్ళు కష్టాలు పడితే చూసి ఆనందిస్తారు. అమ్మాయి గారిని మాటలతో రోజు రోజుకి కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు బాబు. ఎందుకు? మీరు ఆ అమ్మాయి గారిని వదిలేశారట, అందుకని. వేరే పేటలో మంచి మనుషులు ఉండే చోట ఇల్లు తీసుకోండి, మకా మార్చండి. అమ్మాయికి మీకు బాగా ఉంటుంది. రాము, ఇల్లు నాకు బ్రహ్మాండంగా నచ్చింది. చిన్నదైనా సింపుల్ గా నీట్ గా ఉంది. అద్దెం తెమ్మంటాం? అద్దె సంగతి నీకెందుకు? ఫ్యామిలీ తీసుకొచ్చేయాలి. దాదా దాదా, అమ్మా, అడ్డమైన వాళ్ళు ఇంటికి రావద్దని ఎంతసేపు చెప్పాను? ఈ మనిషి ఎందుకు వచ్చాడు? అడ్డమైన వాళ్ళు వెళ్ళేది బజార్ కొంపలకి. ఇది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాను. అయితే మాత్రం ఎందుకు వచ్చారు? కట్టుకున్న ఆడదాన్ని కాపాడుకోగలిగిన మగాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను. బజార్ మనుషులను కొనుక్కోగలిగిన స్తోమతున్నా ఈ బతుకి ఉన్న ఈ ఒక్క పిల్లని చాలనుకొని వచ్చాను. ఇంకో విషయం, రాము వాళ్ళ ఇల్లు అద్దెకి తీసుకున్నాను, అది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లే. వస్తే నా పిల్లంతో అక్కడ కాపురం పెడదాం అనుకున్నాను. దానికి ఇష్టమైతే రేపు ఉదయం 9 గంటలకల్లా సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమను, వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, ఇంటి దగ్గర మా మీద చూస్తూ ఉంటుంది. ఏ చిత్ర, ఏంటే ఏడుపు? చిన్నపిల్లగా నవ్వాలి నవ్వాలి. హాయ్ సుబ్బమ్మ పిన్ని, బట్టలు తుక్కున్నావా? కుట్టుకోమా. అది సరే గాని, నీ కూతురికి అల్లుడు జడ కోసం పంపాడు కదా, జడవన పెరిగిందా లేక అలాగే బోర్డు కుదురుతుందా? నేను మాత్రం రేపు మా ఆయనతో వేరే కాపురం కలుతున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఇదిగో ఒట్టి చదువుతో రాక, వచ్చేటప్పుడు నన్ను తీసుకురా. ఏం తీసుకురాకుండా వచ్చావంటే నీ కాళ్ళు రెండు తిరుగుతాయి. అంటే ఏమిటో మనిషి, 9 అయినా ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. ఏమే చిత్ర, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరాను పిన్ని, సామాన్యతే సర్దేశాను. ఆయన రావడం ఆలస్యం, ఆయన రాగానే వెళ్ళిపోవడమే. సరే అక్కడైనా సరిగ్గా కాపురం చేసుకో. అలాగేలే. ఇదిగో పిన్ని, నేను దూరంగా వెళ్ళిపోయాను కదా అని రాకుండా పోయారు, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. అమ్మా, విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది, ఫ్రెండ్స్ అందరం కలిసి చూడటానికి వెళ్తున్నాం, 4 రోజులాగి వస్తాను. రాము తాళం ఇచ్చి వెళ్ళాడు.
నీ పెళ్ళాంతో నిన్ను సంసారం చేయొద్దని దాన్ని ఏలుకోవద్దని నేను ఎప్పుడు అనలేదు. అదే నా మీద శపథం చేసి వెళ్ళిపోయింది. కొడుకుని కోడల్ని కాపురం చేయనివ్వడలేదు జానకమ్మని లోకం నన్నే ఆడిపోసుకుంటోంది. ఇప్పుడు నువ్వు కూడా దాంతో ఏకమై వేరే కాపురం పెడితే ఇక ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను. నువ్వు కోరుకునేది నా చావే అయితే జాగ్రత్తగా పెట్టు. ఏమిటండి తలచం, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేసేది? చిత్ర, నీతో ఒక విషయం మాట్లాడు, ఒకసారి లోపల రా. ఏమిటండి దేవదాసుల మీరు మీ పోజును, టైం పోతుంది, ఏంటి విషయం చెప్పండి. మనం వేరే కాపురానికి వెళ్ళటం లేదు. ఊరుకోండి, మీరు మీ జోకులను వేళపడలేదు. చిత్ర, ఏమిటండి? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నిజమా? ఇదే సీన్ ఏదైనా సినిమాలు జరుగుంటే హీరో మాట చెప్పగానే హీరోయిన్ చేతిలోంచి చెంబు దబేర్మని కింద పడిపోయిండేది కదూ. నేను మీ మీద పెట్టుకున్న చివరి నమ్మకం కూడా బొమ్మైపోయింది. సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకున్నా నాకు రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. అది జన్మలో జరగదు. రెండో చెప్పండి. నాకు వారం రోజులు టైం ఇవ్వు, వేరే ఏదైనా మార్గం ఆలోచిస్తాను. వారం రోజులు కాదు, 100 సంవత్సరాలు ఆగినా మీరు మీ అమ్మగారి మాట కాదనిలేరని, ఆవిడ తెలియకుండా ఏ పని చేయలేరని తెలిసిపోయింది. సరే ఏమండి, నాకు సహాయం చేయగలరా? ఏమిటది? బజార్లో బండి రెడీగా ఉంది, నవ్వుతూ ఒక్కొక్క సామాన్ తీసుకెళ్లి బండిలో పెట్టండి. నన్ను నెమ్మదిగా నడిపించుకుని అందరూ చూసేలా నా చేయి పట్టుకుని బండి దాకా తీసుకెళ్ళండి. నవ్వుతూ అందరికీ వస్తానని చెప్పి నన్ను బండి ఎక్కించండి. ఊరి చివరి దాకా తీసుకెళ్ళండి. అక్కడ నన్ను వదిలేసి మీ దూరం మీరు వెళ్ళండి. చేస్తారా? చేస్తాను. వెళ్ళొస్తానని పేరు పేరున అందరికీ చెప్పాను. ఇప్పుడు వెళ్లకుండా నేను ఇక్కడే ఉండి నా మొహాన్ని వాళ్ళకి చూపించలేను. నా మొగుడొట్టి చేతకాని వాడు, పనికి మాని వాడని వేలెత్తి చూపి వాడు వ్యక్తిగా నవ్వుతుంటే నేను భరించలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. దయచేసి నన్ను ఇంట్లో నుంచి వెంటనే తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను, నేను చేతగాని వాడిని కావచ్చు, కానీ ఈ లోకంలో నా భార్యను ఒంటరిగా వదిలేసేంత మూర్ఖుణ్ణి కరుకొట్టుకుని మాత్రం కాదు. నాకు ఒక్క వారం రోజు కాదు, ఒక్కరోజు, ఒక్కరోజు గడిగి చాలు. ఓన్లీ 24 అవర్స్. చిత్ర, ఏమండి అదేంటి ఏడుస్తున్నా? ఏడుస్తు నువ్వా? నేనా? హడావుడికి వెళ్ళిపోతున్నాడు. అదా, ఆయన తాళం ఇంటి దగ్గర మర్చిపోయారట, ఆయన తీసుకొస్తానన్నారు. నన్ను ఇలాగే వచ్చేసామన్నారు. టైం అయిపోతుంది. అయ్యో పాలచెంబు, మర్చిపోయాను. వెళ్దాం, వస్తాను. వస్తానక్క. జాగ్రత్తగా వెళ్దా. జాగ్రత్తమ్మా. ఏమిటి మా స్థానం ఏడుస్తున్నావుటి? ఈ బండి ఒకటి, సామాన్ ఒకటి, చిత్రం ఏమైంది? భగవంతుడు పిచ్చివాడు, ఆ పిచ్చివాడి చేతిలో గులకరాయి నా జీవితం. ఈ గులకరాయిని పిచ్చివాడు సత్తు కొద్దీ విసిరేశాడు, ఏ దూర తీరాలకు పొమ్మన్నాడు. పుట్టబోయే నా బిడ్డే నాకు తోడుగా,
మాది కాని లోకంలోకి నిర్భయంగా వెళ్తున్నాను, మీది కాని చిత్రం.